కేసీఆర్ మాట తప్పాడు మడమ తిప్పారని మిలియన్ మార్చ్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదని, కేసీఆర్ కారణంగానే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందంటున్న మిలియన్ మార్చ్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్తో మా ప్రతినిధి రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నియామకాల ఊసు లేకుండా పోతుంది. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు కల్పించడం బీజేపీ బాధ్యత. అందుకే ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికే నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేయడానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మనతో పాటు ప్రదీప్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరుద్యోగ మిలియన్ మార్చ్ను ఎందుకు చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పి కళ్ళు తెరిపించాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మడమ దిప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటు వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఆ రోజు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను, యువకులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు, మడమ తిప్పేశారు. దాని కారణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు ఏం చేయాలనో దిక్కుదోచనటువంటి ఒక స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజు తెలంగాణ కోసం తమ ప్రాణాలను యువకులు, నిరుద్యోగులు ఏ రకంగానైతే పనంగా పెట్టేసి అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం, అవసరమైతే రైలుకి ఎదురొడ్డుతాం, అవసరమైతే ఉరేసుకుంటాం, కానీ తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పేసి ఏ రకంగానైతే పోరాడినో ఈరోజు అదేవిధంగా అవసరమైతే మేము ఆత్మహత్య చేసుకుంటాం, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం, మాకు జరిగినటువంటిది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పి నిన్ననే మంచిర్యాల జిల్లాలో మహేష్ అనేటువంటి నిరుద్యోగుడు నన్ను ఇంత కష్టపడి, ఇంత ఇష్టపడి నన్ను పెంచి పోషించేసి నన్ను ఇంత ప్రయోజకుని చేసినటువంటి నా తల్లిదండ్రికి కనీసం గంజి కూడా పోయలేకపోతున్నాను, నా బతికి ఉండి కూడా నేను వేస్ట్ అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసుకొనేసి నిన్న చనిపోయిండు. ఆ సూసైడ్ నోటు నేను చెప్పిండు, ఈ రకమైనటువంటి ఇంకొకరికి ఈ రకంగా ఇబ్బంది జరగద్దు, ఇంకొక ఆత్మహత్య జరగద్దు, నా యొక్క ఆత్మహత్యనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని చెప్పేసి మరి ఆ సూసైడ్ నోట్లు రాసిండు. అందుకోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి మీటింగ్లో మేము మరి ఈ రకంగా చనిపోతున్నారు, రేపు రాబోయే రోజుల్లో మరి ఇంకా చాలామంది చనిపోయే అవకాశాలు ఉంది, ఈ రాష్ట్ర యువతరాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత ఒక జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది. పేదవాళ్లను ఉద్ధరించాలని కానీ పేదవాళ్ళ పైన ప్రేమ కానీ లేదు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతున్నారో ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వాలని కానీ, వాళ్లకు నోటిఫికేషన్లు ఇచ్చి ఆ యొక్క పోస్టులను భర్తీ చేయాలని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. మొదటిసారి తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చేందుకోసం ఈ ఇంటికి ఒక ఉద్యోగం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ చెప్పారు చేయలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు చెప్పారు చేయలేదు. దుబ్బాక ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు చెప్పారు చేయలేదు. నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని. ప్రతిసారి బై ఎలక్షన్లు కానీ, జనరల్ ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు నిరుద్యోగులను నిట్ట నిలువున మోసం చేసే పార్టీ ప్రభుత్వం ఏంటంటే ఈ తెలంగాణను పరిపాలించేటువంటి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అది అతనికి ఆనందంగా ఉంది, ఈరోజు చచ్చిపోతే ఇంకా మంచిగుంది అని చెప్పేసి అని ఆయన భావిస్తుండ్రు. రేపు ఇంకా ఇది ఎక్కువ అవుతుంది కాబట్టే మేము ఒక దూరదృష్టితోటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీగా, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఒక పార్టీగా ఈ నిరుద్యోగులను కాపాడుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది, వీళ్ళకు భరోసాను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వీరు నిరుద్యోగ భృతిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని రెండింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నిరుద్యోగులు ఈ తెలంగాణలో మరి ఆ వైపు ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు మేము ఇస్తూ మరి ఈ భరోసాతోటి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మేము యువతకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా లక్షలాది మందితో మిలియన్ మార్చ్ చేపడతాం, నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతాం, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తామని మీరు అంటున్నారు. ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్లు ఇవ్వకపోతే, అనుమతి ఇవ్వకపోతే ఎట్లా చేస్తారు, ప్లాన్ ఏంటి? మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తాం. మేము డెమోక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ.
క్రమశిక్షణకు మారు పేరే ఏంటిదంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. ఆ క్రమశిక్షణను చూసే ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 16 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాము, కేంద్రంలో పార్లమెంటులో అపోజిషన్ పాత్ర కూడా లేనటువంటి విధంగా ప్రతిపక్షాలు దిగజారిపోయినాయి. అంత మెజార్టీతోటి ఈరోజు ఈ దేశంలో మేము భారతీయ జనతా పార్టీ ఎదిగినామంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా మా క్రమశిక్షణ మా పద్ధతి ఇవన్నీ కూడా చూసే ఈరోజు మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో యువకులు మేధావులు రైతులు రైతు కూలీలు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు పై పైకి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తుంది. కాబట్టి మేము డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయింది కాబట్టి కళ్ళు మూసుకపోయినాయి కాబట్టి కళ్ళు తెరిచేటువంటి విధంగా గుర్తు చేసేటువంటి విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా పద్ధతిగా చేస్తాం. కాబట్టి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చినా ఇవ్వకున్నా భారతీయ జనతా పార్టీ చాలా పద్ధతిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు జరిగేటువంటి విధంగా నిరసన తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మొత్తానికి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చాడు, మాట తప్పాడు, మడమ తిప్పాడు, అందుకే నిరుద్యోగుల పక్షాన ఈ యొక్క మిలియన్ మార్చ్ చేస్తున్నాము, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిగా ఖచ్చితంగా లక్షలాది మందితో మిలియన్ మార్చ్ చేస్తాము, కేసీఆర్ కళ్ళు తెరిపిస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్.